वेलकम टू एबीएन बिजनेस कोविड 19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పరిణామాల ప్రభావం సూచీలపై కొనసాగే అవకాశం ఉంది ఈ వారం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మరి ఓవరాల్ గా ఏ అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయబోతున్నాయి మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయో అడిగి తెలుసుకుందాం మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు శేషు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి శేషు గారు మనం లాస్ట్ వీక్ చూసాం మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాయండి సో అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఈ వీక్ लास्ट वीक गमन मन की तक टाइम निफ्टी 600 पाइंट्स दाका राव चूसा दशो निफ्टी भारी पड़ती अच्छा उसे दाने रिवर्स निफ्टी अने चाला स्ट्रांग र्याली अभी फोर ट्रेडिंग सेशन्स निफ्टी 17,000 बिलो 17,500 दाका वच्चिंदि सो ఈ వారం కూడా మనకి పెద్దగా భారీ పతనం అయితే ఉండకపోవచ్చండి అంటే మనకి అటు కోవిడ్ న్యూ వేరియంట్ కానివండి తర్వాత యూరోప్ లో సంక్షోభం కానివండి లైక్ కొత్తగా కేసుల మోదు కావడం ఎక్కువ ఇవన్నీ కూడా ఉన్నా కూడా మన మార్కెట్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు లాస్ట్ ఒక 1 వీక్ గా అయితే మరోవైపు ఏషియన్ మార్కెట్స్ ఈ రోజు కొంచెం రికవరీ అంటే లాస్ట్ 3 రోజులు అవి కూడా రికవరీ ఉన్నాయి అవి పెద్దగా భారీ రికవరీ అయితే మన ఇండియన్ మార్కెట్స్ లాగా లేవు సో నేను అనుకోవడం ఇక్కడి నుంచి మార్కెట్స్ కన్సాలిడేషన్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే భారీగా పడకపోవచ్చు అట్ ద సేమ్ టైం భారీగా పడడానికి కూడా అవకాశాలు లేవండి వాళ్ళు పడ్డా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ప్రస్తుతానికి ఉన్నాయి లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ కి వచ్చిన ర్యాలీ అనేది మనకి కొంచెం ఇక్కడి నుంచి కొంత కొనసాగడానికి కూడా అవకాశం ఉంది ఈ రోజు కూడా ఒక పాజిటివ్ గ్యాప్ అప్ అనేది రానుంది అయితే ఈ రోజు క్లోజింగ్ చూడాల్సి ఉంటుందండి ఈ రోజు ఓపెనింగ్ పాజిటివ్ ఓపెన్ అయిన తర్వాత सो मन भारी కరెక్షన్ లేకుండా అట్లీస్ట్ ప్రాక్టికల్ క్లోజ్ అయినా కూడా మార్కెట్ కన్సాలిడేషన్ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అంటే కరెక్షన్ అంటే మనం కొన్ని రోజులుగా చూస్తున్నామండి మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతూ వస్తున్నాయి సో అది ఇక్కడతో ఆగిపోయినట్టే అని అనుకోవాలా శేషు గారు సీ అంటే ఇప్పుడు టైం బీయింగ్ మనం ఆగిపోయింది అనుకోవచ్చు అంటే ఈ నెలలో డిసెంబర్ మంత్ లో భారీ కరెక్షన్ అయితే ఉండడానికి ఉండకపోవచ్చు నేను అనుకుంటున్నానండి భారీగా డిసెంబర్ మంత్ కు మాత్రం सो मल्ल नैक्स्ट मंत ए विधा उ मैं इपड़े बट इज आफ नव भारी करे वे मार्केट का अड्डे अच्छे ओवराल मार्केट करे कंसालेशन तो इंटरमीडियट अप्रेंड की वाली अच्छे शेषु गारु इन्वेस्टर्स इन्वेस्टमेंट्स ट्राई चेयोच्चंटारा सो इन्वेस्टमेंट परंगा अंटे प्रस्तुत परिस्थितुल्लो सेलेक्टेड स्टॉक्स लो वेल्लोच्चंडि अयिते एवैते अबनार्मल गा पेरिगि उंटायो एवैते मनकि वाल्युएशन्स एक्सपेंस उंटायो अवि मंचि कंपनी अयिना सरे वाटि जोलिकि वेल्लकपोवडं मंचिदि एवैते मनकि वाल्युएशन्स अंदुबाटुलो उंटायो अटुवंटि स्टॉक नि सेलेक्ट चेसुकोवडं मंचिदि अयिते इप्पुडुन्न परिस्थितुल्लो एंदुकंटे मार्केट्स वाल्युएशन्स परंगा कानिवंडि तर्वात तक्कुव टाइम लो भारीगा पेरडं वल्ल कारणिवंडि एंदुकंटे वाल्युएशन्स मनकि अंत एंकरेजिंग गा लेवु काबट्टि ఓన్లీ సెలెక్టెడ్ స్టాక్స్ లోనే స్టే ఇన్వెస్టింగ్ ఉండమని చెప్తాను ఇంకోటి ఏవైతే మనకి ఇంతకుముందన్నట్టుగా భారీగా పెరిగిపోయి సో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అటువంటి స్టాక్స్ ఇక్కడ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు వాటిలో మాత్రం మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి శేషు గారు ఫైనల్లీ ఏం చెప్తారంటే ఈ ఫ్యూ వీక్స్ కూడా శాంతా క్లాస్ ర్యాలీ అనేది ఉండబోతోందని చెప్తారా ఫైనల్ గా ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు యా ఈ ఫ్యూ డేస్ మాత్రం అంటే మనకి ఇక్కడ నుంచి రెండుగా చూడాల్సి ఉంటుందండి ఒకవైపు ఏమో FIS మన ఇండియాలో లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి భారీ సెల్లింగ్ చేస్తున్నారు సో ఈవెన్ ఈ మంత్ లో కూడా డిసెంబర్ ఈవెన్ ఇప్పటి వరకు జరిగిన మనకి ట్రేడింగ్ సెషన్స్ లో కానీ గమనిస్తే FIS నుంచి బాగా సెల్లింగ్ అనేది మనం చూసాము అయితే ఇక్కడ నుంచి FIS పార్టిసిపేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి అంటే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా హాలిడేస్ మోడ్ లో ఉంటారు మనకి డిసెంబర్ 15 నుంచి క్రిస్మస్ హాలిడేస్ మోడ్ లో ఉంటారు సో అక్కడ నుంచి మనకి వాల్యూమ్ పరంగా పెద్దగా రాదు కాబట్టి ఏంటంటే డొమెస్టిక్ ఫండ్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా మనకి కొంచెం సపోర్ట్ ఎక్కువైంది కాబట్టి చాలా వాటికి బై అండ్ డిప్స్ అని చెప్తాను ఓవరాల్ గా ఇండిసెస్ పరంగా కొన్ని స్టాక్స్ లో కూడా ఒక ఫ్యూ వీక్స్ కోసం ట్రేడింగ్ పరంగా బై అండ్ డిప్స్ అని చెప్తాను అయితే సెలెక్టెడ్ స్టాక్స్ లో ఉండాలి శాంతాక్రాస్ ర్యాలీ ఆల్రెడీ మనకి వచ్చిందండి లాస్ట్ ఒక 1 వీక్ లోనే మంచి ర్యాలీ వచ్చింది సో దీనికి ఎక్స్టెండ్ గా ఒక 200 నుంచి 300 పాయింట్స్ ర్యాలీ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు బట్ ఓవరాల్ గా మార్కెట్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనకి కొంచెం బై అండ్ డిప్స్ గా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైతే మనకి డిప్ వచ్చినప్పుడల్లా కూడా బై చేసుకుంటే మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలే ఉన్నాయండి రైట్ శేషు గారు థాంక్యూ అండి లైవ్ లో జాయిన్ అయ్యి మీ అనాలిసిస్ అందించినందుకు థాంక్యూ